अंदर की नमस्कार जय सेवालाल। सो एला अंदरू बागुन्नारा नाकु तेलिसि मीरु अंदरू बागाने उंटारु एंदुकंटे इप्पुडु लॉकडाउन तीसेशारु। सो अंदरू बयट तिरुगुतुन्नारु अंड अंदरू प्रिकॉशन तीसुकुंटुन्नारु अंड अंदरू जाग्रत्त उंटारनि चेप्पेसि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु। सो गाइस ना जबरदस्त ऑफिशियल यूट्यूब चैनल की मीरंदरू चाला सपोर्ट चेस्तुन्नारु। सो एप्पुडु इलागे सपोर्ट चेयालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु। अंड ई मध्य कालम नेनु चाला गैप इच्चानु वीडियोस एंदुकंटे पेट्टलेदु एक्कुवा। सो అందుకనే సో చాలా మంది హోమ్ టూర్ చూపిస్తున్నారు కదా, అలాగే నేను కూడా నా హోమ్ టూర్ ని చూపిద్దామని అనుకున్నాను। సో నా హోమ్ టూర్ చూడాలని మీరందరూ ఆత్రుతగా ఉన్నారు కదా నాకు తెలుసు। సో ఏ మాత్రం లేట్ చేయకుండా నా హోమ్ టూర్ చూసేద్దామా, కమ్ ఆన్। సో ఫస్ట్ రాంగనే మన ఇంటికి మనం వెళ్తున్నా లేకుంటే మనం రాంగనే చూడాల్సింది వినాయకుడి ఫోటో అండి। నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం। అండ్ నేను షూటింగ్కి వెళ్ళినా లేకుంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఫస్ట్ వినాయకుడిని దండం పెట్టుకొని అండ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్తాను। అండ్ దాని తర్వాత నేను ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ కాలు చేతులు కడుక్కొని ఈ పక్కనే ఉన్న శానిటైజర్ తీసుకొని శానిటైజర్ చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని ఇంట్లోకి వెళ్తాను అన్నమాట। సో నాకు వినాయకుడు చాలా సెంటిమెంట్। అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం రండి। టంటడాన్! సో ఇదే నా ఇల్లు। సో ఇదంతా టీవీ యూనిట్ అన్నమాట, చూసారా టీవీ యూనిట్। అండ్ తర్వాత చిన్న చిన్న బొమ్మలు పెట్టుకోవడానికి లేకపోతే ఏదైనా షోకేస్కి సంబంధించిన ఏదైనా ఐటమ్స్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అలా డిజైన్ చేశారు। అండ్ ఇటు తిరిగితే నా సంపాదన అదంతా। సో చూసారు కదా అవార్డ్స్, చాలా అవార్డ్స్ ఉన్నాయండి। సో ఈ అవార్డ్స్ గురించి ఒకరోజు నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ, ఎందుకంటే చాలా 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 ఎందుకంటే ఎంత డబ్బులు సంపాదించినా ఎక్కడ పోతాయో తెలియదు కానీ లైఫ్ లాంగ్ ఈ అవార్డ్స్ అన్నీ ఉంటాయి। అండ్ ఈ అవార్డ్స్ని చూసుకొని మురిసిపోవాలన్నమాట మేము కళాకారులకి, ఇదొక ఆనందము। ఎందుకంటే ఎప్పుడు ఏమంటారు డబ్బు చూసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వం, బట్ ఆ ఇచ్చిన గిఫ్ట్లు ఉన్నాయి కదా ఆ గిఫ్ట్లను చూసి మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం। అండ్ ఎక్కడ ఏదైనా స్ట్రెస్ ఉన్నా మర్చిపోతాం, బాధలు ఉన్నా దాన్ని అవాయిడ్ చేస్తాం అన్నమాట। సో అవే మాకు స్వీట్ మెమరీస్ ఇస్తూ ఉంటాయి బేసిక్లీ। అండ్ గైస్ ఇది హాల్ అన్నమాట, చూసారా। సో ఇది హాల్ అండ్ హాల్లోనే నేను బెడ్ కమ్ సోఫాలాగా ఇది పెట్టించాను, ఎందుకంటే నైట్ టైం మా మమ్మీ కానీ అండ్ మా చెల్లి వాళ్ళ పిల్లలు కానీ వీళ్ళందరూ ఇది ఓపెన్ చేసుకుంటారు, దాని మీద పడుకుంటారు। అండ్ డే టైం దాన్ని క్లోజ్ చేసేసి దాంట్లో ఏమంటారు బిస్తర్లు కానీ పిల్లోస్ కానీ ఇవన్నీ లోపల పెట్టేసి ఇలా లోపల పెట్టేస్తారనమాట। సో ఇది అండ్ దీంట్లోనే ఓపెన్ కిచెన్। సో ఇలాగే ఓపెన్ కిచెన్ పెట్టేసాము। ఓపెన్ కిచెన్ ఎందుకంటే క్లోజ్ చేసేస్తే ఏమంటే చిన్నగా అయిపోతుంది అండ్ దానికి 4 ఇంచుల గోడ వస్తుంది। సో అటు ఇటు ఎందుకు దాన్ని ఇచ్చేయడం అని చెప్పేసి ఓపెన్ కిచెన్। అండ్ కిచెన్ పక్కనే ఎందుకంటే దేవుళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఉన్నాము అండ్ వాళ్ళు ఇస్తేనే మనం ఏదైనా చేయగలం, వాళ్ళ ఏమంటారు బ్లెస్సింగ్స్ లేకపోతే మనం ఏమీ చేయలేము। సో అలాగే నాకు పూజ గది అంటే చాలా ఇష్టం। సో ఇదన్నమాట, సో అన్నీ అందరు దేవుళ్ళు ఉంటారు నా దగ్గర। అండ్ పూజ గది నేను చాలా పెద్దగా కట్టించాను, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనము చిన్నగా కట్టించేసి 1-2 ఫోటోలు పెట్టుకొని ఉంటే బాగోదు కదా, వాళ్ళకు కూడా విశాలంగా ఉండాలి ప్లేస్ అన్నట్టుగా పూజ గది పెద్దగా కట్టించాను అండ్ ఇలా డెకరేట్ చేసాము। సో నార్మల్గా అప్పుడప్పుడు నేను పూజ చేస్తాను, రెగ్యులర్గా చేయను, ఎందుకంటే దేవుడికి ఊరికే కాకపట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి। అండ్ ఇది కిచెన్, సో చిన్న పొయ్యి మాది, పెద్దది కూడా కాదు, సింపుల్గా ఉండడం ఇష్టం అండి, పెద్ద హడావిడిగా ఉండడం ఇష్టం ఉండదు మాకు, నాకు కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ పెద్ద హడావిడిగా ఉండడం అంటే ఏదో పెద్ద హైఫైగా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్పేసి ఉండదు। ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాం, ఉన్న దాంట్లో చిన్నగానే పెద్ద కాస్ట్లు పెట్టుకోకుండా నీట్గా చిన్న చిన్న దాంట్లోనే చేసుకొని నార్మల్ పొయ్యి పెట్టుకున్నాను, ఎందుకంటే ఈ పొయ్యి నాకు చాలా సెంటిమెంట్। ఇంత మంచి ఇంట్లో ఇలాంటి పొయ్యి ఉంది ఏంటని చాలామంది అనుకోవచ్చు, బట్ ఈ పొయ్యి నేను స్టార్టింగ్ నా రూపాయి కష్టంతో కొన్న పొయ్యి అన్నమాట। సో నాకు చాలా ఇష్టమైన పొయ్యి అని చాలా సెంటిమెంట్ పొయ్యి అన్నమాట। సో అందుకని దీన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నా, నేను మార్చట్లేదు అన్నమాట। అండ్ ఇట్ సైడ్ వచ్చేస్తే ఇవన్నీ తెలుసు కదా వంటగదిలో ఏమేమి ఉంటాయి, మసాలా, ఉప్పు, కారం, పసుపు అండ్ ఏమంటారు చక్కెర, చాలా ఉన్నాయి, చాయ్పత్తి। అండ్ నేను బేసిక్లీ ఎక్కువ బ్లాక్ కాఫీ తాగుతాను అన్నమాట। సో నా కిచెన్లో ఎప్పుడూ ఈ కాఫీ పౌడర్ ఉంటుంది, దీని ఏంటంటే వేడి నీళ్ళు చేసుకొని ఆ వేడి నీళ్ళలో కాఫీ పౌడర్ వేసుకొని డైరెక్ట్ తాగేస్తాను, దీంట్లో షుగర్ హనీ ఏది కలపను అన్నమాట, డైరెక్ట్ ఇది కలిపి వేడి నీళ్ళలో గటగట తాగేయడం. సో అట్లనమాట ఆయన చిన్న చిన్నయన్నీ ఉన్నాయి ఇక్కడ. సో చాలా ఉన్నాయి, ఇవన్నీ నేను చెప్పలేను ఎందుకంటే వంటగదిలో సగమే తెలుసు మనకు, అన్నీ తెలియదు. వంటగదిలో రావడమే చాలా తక్కువ. సో ఇది ఇలా చేసుకున్నామండి. ఏదో ఉన్న దాంట్లో ఏదో చిన్నగా అట్లా చేసుకున్నాం. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఇవన్నీ మీరు అందరూ గెస్ చేసారు, ఇవి ఎందుకో మీరు అందరూ గెట్ చేసి ఉంటారు నాకు తెలిసి. ఇది ఆఫ్టర్ 9 తర్వాత పనికి వస్తాయన్నమాట. సో ఇవన్నీ సీక్రెట్లు చెప్పరు, ప్లీజ్ మీరే అర్థం చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి మనలాంటి యూత్ బాయ్స్లకు కానీ. అండ్ యూనో ఎంజాయ్ చేయాలి అంటే ఇవన్నీ చాలా మంచిదన్నమాట. నాకు చాలా ఇష్టమైన గ్లాసెస్ ఇవి. సో నేను ఎక్కడికైనా వెళ్ళినా ఫస్ట్ ఇలాంటివి ఫస్ట్ చూస్తాను నేను. చిన్న చిన్నవి ఉన్నాయి, అవి లోపల ఉన్నాయి అనుకుంటా, బ్యాక్ సైడ్ ఉన్నాయి, ఇప్పుడు తీయడానికి వచ్చే కష్టం. సో ఇలాంటి వెరైటీస్ నా దగ్గర ఉండడం నాకు చాలా ఇష్టం. చూసారా దీంట్లో మజా వేరే ఉంటుంది కదా, ఏదేదో అనుకుంటారు మీరు నాకు తెలుసు, బట్ ఏమనుకున్నా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. సో ఇవన్నీ ఇక్కడ ఇలా ఉన్నాయి, సామాన్లు కొన్ని సర్దలేదు, ఎట్లా పడితే అట్లా ఉంది, సో ఏమనుకోవద్దు. అండ్ ఈ సంచులు ఏంటి అని అంటున్నారా, ఈ సంచులు ఏంటి అంటే ఈ సంచులు నేను విలేజ్ నుంచి రైస్ తెప్పిస్తుంటానండి. ఇక్కడ నేను రైస్ ఎక్కువ తినను, నేను విలేజ్ నుంచి మా అక్క సోనా రైస్ పండిస్తుంటారనమాట. సో మా అక్క ఇయర్లీ మాకు పంపిస్తూ ఉంటారు. సో అందుకనే ఈ రైస్ బస్తా ఇక్కడే పెట్టేసాము. ఎందుకంటే యాక్చువల్లీ డైనింగ్ హాల్ ఇక్కడ అనుకున్నాము, అంటే డైనింగ్ ఇక్కడ పెట్టేసి డైనింగ్ టేబుల్ అండ్ కిచెన్కి దగ్గరలో ఉంటుంది కదా అని చెప్పేసి అలా ప్లాన్ చేసాం. బట్ ఇప్పుడు ఆ డైనింగ్ టేబుల్ పెట్టలేదు, ఎందుకంటే మాకు కింద కూర్చొని తినడమే అలవాటు, డైనింగ్ మీద చైర్ల మీద కూర్చొని తినడం అస్సలు అలవాట్లేదు మా ఇంట్లో, కానీ నాకు కూడా అలవాట్లేదు. అలా కూర్చొని తింటే ఏదో గాల్లో కూర్చొని తిన్నట్టుగా ఉంటుంది, నాకు తృప్తిగా తిన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే తిండి అనేది చాలా ఇంపార్టెంట్, మనం కష్టపడేదే ఫుడ్ కోసం. సో 3 పూటలు నీట్గా తినాలి, అది కూడా కింద కూర్చొని తింటే ఆ తృప్తి వేరుంటుంది అనమాట. సో అందుకని నేను డైనింగ్ టేబుల్ అది పెట్టించలేదు. సో ఇలా నార్మల్గానే ఫ్రిడ్జ్ పెట్టేసి దాని పక్కన కొంచెం అడ్డుగా ఉంటుంది కదా అని చెప్పేసి రైస్ బస్తాలు ఇక్కడ పెట్టించాను. సో కిచెన్కి ఉండాల్సిన ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ అటు పక్కన చూసారా పైన, ఆ పైన అంతా ఏంటంటే అప్పుడప్పుడు మేము ఫంక్షన్స్ చేస్తుంటే పెద్ద పెద్ద బొవన్లు కానీ ఏమంటారు దాన్ని, పొయ్యి కానీ అండ్ పెద్ద పెద్ద వస్తువులు అన్నమాట, అవి బయట ఎక్కడ పెట్టుకోకుండా ఆ పక్కన ఆ పైన అంతా అలా కబోర్డ్లు చేపించాము. సో దాంట్లో మొత్తం దాంట్లో పెట్టేస్తామన్నమాట, ఏదన్నా ఎక్కువ ఐటమ్స్ ఉన్నవన్నీ అందులోకి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఉన్న ప్లేసెస్ అండ్ ఈ కిచెన్లో ఏమేమి ఉండాలి ఏంటనేది ఇక్కడ ఉందండి. అండ్ ఇది మా ఫ్రిడ్జ్. సో ఇప్పుడు ప్లీజ్ ఫ్రిడ్జ్ నేను ఓపెన్ చేయలేను, ఎందుకంటే ఫ్రిడ్జ్లో కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. సో నేను అది బయట పెట్టలేను కాబట్టి ఫ్రిడ్జ్ నేను ఓపెన్ చేయలేను అన్నమాట. ఓకే, కానీ ఒకటి మెల్లగా చూస్తాను ఉండండి. ఓకే, ఏదేదో ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి అవి ఓకే. అండ్ ఇది నాకు ఎప్పుడు నా ఫ్రిడ్జ్లో ఉంటుందండి. ఇదేంటంటే షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా తీసుకొని ఫేస్ మీద కానీ కళ్ళ మీద కానీ ఇలా అప్లై చేసుకుంటే ఏంటంటే చల్లగా ఉంటుంది. 5 నిమిషాలు దీన్ని ఇట్లా నీట్గా రబ్ చేసుకొని ఇలా పెట్టుకుంటే ఏంటంటే స్కిన్ అనేది చాలామంది ఏమంటారంటే, పవన్ నీ స్కిన్ ఏంటి అంత ఇదిగా ఉంటుంది, అంత అమ్మాయిలాగా ఇంత క్యూట్గా ఉంటావు, అసలు ఏం వాడతావు అది ఇదని. సో చిన్న చిన్నవే అండి, పెద్దగా ఏం కాదు. నేనేంటంటే శనగపిండి వాడతాను ఎక్కువ అండ్ ఐస్, నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు అండ్ నైట్ వచ్చేటప్పుడు. అదేంటి బేసిక్లీ ఏంటంటే ఐస్ అనేది వైట్ ఉంటుంది కదా, అది చెప్పడం మర్చిపోయా, వైట్ ఉంటుంది కదా, ఇది మాత్రం మీకు ఎల్లో కలర్లో లైక్ అలా కనిపిస్తుంది, లైట్ గ్రీనిష్ అండ్ ఎల్లో కలర్. సో ఇదేంటంటే మనకి గ్రీన్ టీ ఉంటుంది కదా, గ్రీన్ టీ పౌడర్. సో గ్రీన్ టీ బ్యాగులు ఉంటుంది కదా, సో దాన్ని వేడి నీళ్ళలో 4-5 బ్యాగులు వేసి వేడి నీళ్ళు చేసేసి దాన్ని ఉడగట్టేసి చల్లగా అయిన తర్వాత ఇలా కప్పుల్లో చేసి పెట్టేసి, ఇదే లాస్ట్ కప్ నా దగ్గర ఉన్నది. సో అది నా సీక్రెట్, అది కొంచెమే పెట్టా, ఇంకా చాలా ఉన్నాయి చెప్పండి నేను. సో అదనమాట. అండ్ ఇప్పుడు నా సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిపోదామా, పెద్ద సీక్రెట్లే ఉండవు, వచ్చిన తర్వాత అంతేనా అన్నట్టుగా ఉంటుంది. దిస్ ఈస్ మై సీక్రెట్ రూమ్. నాకు ఇష్టమైన ప్లేస్ అండి ఇది, ఎందుకంటే నేను ఎంత స్ట్రెస్ అయి వచ్చినా, ఎంత ఏమంటే షూటింగ్ చేసి చాలా స్ట్రెస్ అవుతాము షూటింగ్లో చాలా, ఎందుకంటే స్కిట్లు చేయాలి, డైలాగ్లు గుర్తుపెట్టుకోవాలి, డ్యాన్సులు చేయాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. బట్ ఇక్కడ రిలాక్స్ అవుతానంటే ఫస్ట్ నేను నాకు వచ్చి నా బెడ్రూమ్లోనే నేను బాగా రిలాక్స్ అయ్యేదన్నమాట. సో నాకు ఇష్టమైన ప్లేసు. అండ్ సింగిల్ కార్ట్ బెడ్డే ఉంది అనుకోవచ్చు మీరు, ఏంటి పవన్ ఇంట్లో సింగిల్ కార్ట్ బెడ్డే ఉంది, డబుల్ కార్ట్ బెడ్ ఏం లేదు, ఎందుకంటే నేను సింగిల్నే కదా, ఇంకా డబల్ అవ్వలేదు కాబట్టి డబుల్ కార్ట్ బెడ్ పెట్టలేదు. సో అందుకనే మాట. సో ఇట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే లైక్ ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, అంటే పెద్ద సీక్రెట్లు ఏమి ఉండవు నా దగ్గర, నార్మలే ఉంటుంది. సో చూసారు కదా మేకప్కి సంబంధించింది చాలా ఉంటుంది నా దగ్గర. సో ఇది నార్మల్గా ఉండేటప్పుడు వాడేటివి అన్నమాట. స్ప్రేలు కానీ బాడీ మాయిశ్చరైజర్ కానీ అండ్ పౌడర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో అన్నీ చెప్పలేను. సో కొన్ని ఇక్కడ వచ్చేసి నా జ్యువెలరీ బాక్సెస్ అవన్నీ ఉన్నాయి, కింద వచ్చేసి నా టచ్ అప్ బ్యాగ్, నా గొడుగు అండ్ అవన్నీ ఉన్నాయి. అండ్ దీని గురించి స్పెషల్లీ చెప్పాలండి, నాకు చాలా ఇష్టమైంది ఇవన్నీ. ఇవి ఏంటి తెలుసా? క్యాండిల్స్. సో ఈ క్యాండిల్స్ నాకు చాలా ఇష్టం, బ్లాక్బెర్రీ ఫ్లేవర్. సో ఇది చాలా ఇష్టం అన్నమాట. అండ్ నేను ఎప్పుడు నైట్ టైం పడుకునే ముందు ఒకటి వెలిగించి పడుకుంటాను. ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట మైండ్. ఎందుకంటే చాలా వింటాం కదా, చాలామంది కామెంట్స్ వింటాం, చాలామంది మాటలు వింటాం. అవన్నీ వినేవరకు ఏంటంటే కొంచెం స్ట్రెస్లోకి వెళ్ళిపోతాము. సో ఆ స్ట్రెస్ ఫీల్ అవ్వాలి అంటే ఇలాంటి క్యాండిల్స్ వెలిగిస్తే కొంచెం కూల్ అయిపోతాం. సో దట్ ఈస్ ద సీక్రెట్, అంతే. సో ఇవన్నీ ఇందులో ఉన్నాయి. అండ్ ఇవన్నీ బెడ్షీట్లు అవన్నీ ఉన్నాయన్నమాట. ఆర్టిస్టులకి అద్దం చాలా ఇంపార్టెంట్ అండి, స్పెషల్లీ మా లేడీ గెటప్లకి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లేడీస్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకని, ఎందుకంటే చిన్నదే బెడ్రూమ్ కదా, సో దానికి మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ సపరేట్గా చేపించడం ఎందుకు వెళ్ళని చెప్పేసి ఈ కబోర్డ్ దాంతోనే చేపించాం అనమాట. సో ఇట్లుంది. అండ్ దీనికి డైరెక్ట్ అద్దం ఫిక్స్ చేసేసాం. సో తీసేయచ్చు, మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. అందుకని వేరే సపరేట్ ప్లేస్ వేస్ట్ చేయకూడదని చెప్పేసి దీన్ని ఇట్లా చేసాం. సో నాకు అద్దం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నా అందాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను అందం చూపిస్తుంటే మా కెమెరామెన్ గారు నా అందాన్ని ప్రజలకు చూపిస్తారు అనమాట. అండ్ ఇలా ఓపెన్ చేస్తే ఇది బాల్కనీ అనమాట. సో నాకు రెగ్యులర్గా షూటింగ్ నుంచి అంటే వెహికల్స్ వచ్చినా ఎవరైనా వచ్చినా కూడా నేను ఇక్కడ నుంచి చూసి, సార్ నేను ఇక్కడ ఉన్నానండి, ఇక్కడికి తీసుకొచ్చేయండి వెహికల్ అంటే ఇక్కడ వచ్చేస్తారనమాట. సో అందుకని ఈ బాల్కనీ. అండ్ బాల్కనీలో నుంచి ఎవరైనా పక్కన వాళ్ళతో మాట్లాడడం కానీ అవన్నీ అప్పుడప్పుడు జరుగుతుంటాయి, వాళ్ళతో మాట్లాడుతుంటాను హ్యాపీగా. అండ్ ఎప్పుడు నేను బయట కనపడతానంటే బాల్కనీలో వస్తేనే కనపడతాను, బేసిక్లీ బయట రానన్నమాట. సో బాల్కనీలోనే ఉంటాను, బాల్కనీలో నుంచి మాట్లాడుతూ ఉంటాను చాలా వరకు గల్లీలో. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు నాతో మాట్లాడితే. ఎప్పుడు కనపడవు ఏంటి పవన్, కనపడవచ్చు కదా అంటే అప్పుడప్పుడు బాల్కనీలో వచ్చి కనపడతాను అన్నమాట. సో ఇది నా బాల్కనీ. అండ్ అలాగే లోపలికి వెళ్తే ఇంకోటండి, నేను లాస్ట్ వీడియోలో ఒకటి చేశాను కదా, మీ అందరూ చూసే ఉంటారు. ఇక్కడైతే నాకు రెగ్యులర్గా వాడే టీ షర్ట్స్, ప్యాంట్స్ అవన్నీ ఉంటాయి. దీంట్లో ఏముంది అనే మీ డౌట్ కదా. సో దీంట్లో చాలా ఉంటాయండి, ఎందుకంటే మేము సంపదన అంతా దీంట్లోనే పెడతాం. సో చూసారు కదా, నాకు షూటింగ్కి సంబంధించిన శారీస్, బ్లౌజెస్, లంగావోనీస్, చుడిదార్స్ అండ్ అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తాను కాబట్టి ఐటమ్ సాంగ్కి సంబంధించిన డ్రెస్సులు అవన్నీ ఇందులో ఉంటాయి. కింద వచ్చేసి నా చెప్పుల్స్ అవన్నీ దాంట్లో ఏమంటారు కవర్లో చేసి పెట్టేశాను, ఎందుకంటే అలా నార్మల్గా పెడితే ఏమవుతుందంటే ఆ డస్ట్ పడి మొత్తం పాడైపోతుంది. అందుకని అవన్నీ కవర్లో చేసి పెట్టేశాను. దీంట్లో కూడా డ్రెస్సులు ఉన్నాయి. సో ఇది నా దీనికి సంబంధించిన అన్నీ చూసేసారా, సీక్రెట్లు అన్నీ చూసేసారా అబ్బా మీరు. అండ్ ఇంకోటి చూపించాలండి. బేసిక్లీ ఏంటంటే చూసారా, మా ఫ్రెండ్ ఇచ్చింది అది గిఫ్ట్, డాలీ అని. సో నాకు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ పెయింటింగ్ చూస్తే. అండ్ అలా చూస్తూ అయితే ఒక 10 నిమిషాలు అలా కూర్చుంటాను అన్నమాట. కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. అండ్ అలాగే అక్కడ ప్యాన్ చేసుకుంటే నా చిన్నప్పుడు ఫోటో, నేను ఐ థింక్ 10 years ఉన్నప్పుడు నా ఫోటో అండి అది. సో చూసారా, నేను గెటప్ వేసాను, అమ్మవారి గెటప్ అన్నమాట, ఇట్ సైడ్ కార్నర్లో. అండ్ ఆ పక్కన ఉన్నది మేము కాదు, బీచ్లో ఉన్నది వేరే వాళ్ళది ఫోటోలు అవి. సో ఇటు పక్కన అటు పక్కన ఆ పైన మా బ్రదరు, అటు సైడ్ మధ్యలో నేను, అండ్ ఇటు కింద కూడా నేను, మా సిస్టరు, మా బాబాయ్ వాళ్ళ కూతురు. సో అదనమాట నా బెడ్రూమ్ సంగతి అయిపోతే, ఇప్పుడు మళ్ళీ హాల్లోకి వెళ్ళి మరో బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. అదొచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఒక బెడ్రూమ్కి. అండ్ నా బెడ్రూమ్కి సంబంధించింది అటు ఎవరు ఎక్కువ రారనమాట. సో ఇదొక బెడ్రూమ్ అనమాట. సో చిల్డ్రన్ బెడ్రూమ్ లాంటిదే, కాకపోతే మా తమ్ముడు ఉంటాడు దీంట్లో. సో యా, సో ఇది బెడ్రూమ్ అండి. అండ్ ఆ పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ చేయించాము. సో మా తమ్ముడు వాడు ఇష్టపడి చేయించుకున్నాడు ఆ ఫాల్ సీలింగ్. అండ్ ఈ కలర్ కలెక్షన్ అండ్ ఇదంతా వాడిదే అనమాట. వాడికి ఇట్లా ఉండడం ఇష్టం, నాకేంటంటే ప్లెయిన్గా సింపుల్గా ఉండడం ఇష్టం. వాడు కొంచెం ఆ నెమలి, ఆ చందమామ, అటు సైడ్ వచ్చేసి ఏదో గుడ్డు పగిలిపోతే కారిపోయినట్టుగా అట్లా చేయించుకున్నాడు వాడు. సో వాడికి అట్లా ఇష్టం, నాకు ఇష్టం లేదు. అండ్ ఇంకోటి వాడింట్లో అంటే వాడి బెడ్రూమ్లో మంచం ఎందుకు లేదంటే, వాడి పెళ్ళి అయితే వాళ్ళ అత్తమామ ఇచ్చిన మంచమే పెట్టుకుంటాడంట. సో మీరు కొనివ్వాల్సిన అవసరం లేదు, నేను మా అత్తమామ ఇచ్చిన మంచమే పెట్టుకున్నానని చెప్పేసి ఉద్దేశంతో వాడు మంచం ఇక్కడ పెట్టుకోలేదు, బేసికలీ కిందనే పడుకుంటాడు. నా బెడ్రూమ్లో కూడా నేను అంతేనండి, ఏదో పేరు కోసం అని ఆ దివాన్ కట్ పెట్టాను కానీ నేను కూడా కిందనే పడుకుంటాను. నేను బెడ్ మీద పడుకుంటే ఫుల్ బాడీ పెయిన్స్ ఉంటాయి నాకు, సో అందుకని నేను కిందనే పడుకుంటాను. పెద్దగా ఏం లేదండి అది కూడా అంతే ఇక్కడ ఏంటంటే మా బ్రదర్ బట్టలు వాడికి కావాల్సిన షాప్ కి దానికి అంటే వాడు జాబ్ కి వెళ్తుంటారు కాబట్టి వాడి ఫైల్స్ అవన్నీ దీంట్లో ఉంటాయి అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మా చెల్లి అండ్ మా అమ్మ మా చెల్లి వాళ్ళ పిల్లల బట్టలు అవన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట ఇది ఒక కబోర్డ్ సో వాళ్ళ లేడీస్ బట్టలు కదా సో చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి చూపించలేకపోతున్నాను ఆ పైన వచ్చేసి అదే ఎక్కువ ఏదైనా ఎక్కువ వాడని బట్టలు బ్యాగ్ లో ప్యాక్ చేసేసి పైన పెట్టేస్తాం అప్పుడప్పుడు ఫంక్షన్స్ కి దానికి దీనికి వాడడానికి రెగ్యులర్ గా వాడేది మాత్రం దీంట్లో ఉంటదన్నమాట అండ్ ఇట్ సైడ్ కూడా దీంట్లో కూడాంగా బాల్కనీ ఉందన్నమాట సో ఇది బాల్కనీ మా అమ్మ ఇక్కడ ఉంది మా అమ్మ ఇక్కడ ఉందన్నమాట సో ఏమా ఎందుకు అక్కడ బయట లోపలికి వచ్చేకుండా ఎక్కడికి వచ్చింది గాలికి కూర్చున్నావా మా అమ్మ గాలికి కూర్చుందంట ఎందుకంటే కొంచెం బయట ఇక్కడ గాలి వస్తుంది కాబట్టి గాలికి ఇక్కడ కూర్చుంది అండ్ ఈ ఇంట్లో మా అమ్మ చాలా 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 సంతోషంగా ఉంది అమ్మ ఇంట్లో నీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా ఇల్లు 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 గురించి ఏమైనా చెప్పగలుగుతావా అప్పు చేసానిదేనే ఇంత డేట్ అవుతుంది ఒక్కడే చేస్తున్నాడు జాబ్కి పోతున్నాడు చిన్నోడు వానికేం లేదు వాడు ఏం చూస్తలేడు ఈయన పేరు మీదే ఉంది ఇల్లు వీడే తెలుసుకుంటున్నాడు అవునా ఓకే సో మా అమ్మ ఏంటంటే బేసికలీ చాలా వరకు మాట్లాడదండి నేను చాలా ఫోర్స్ చేస్తే కానీ మా అమ్మ మాట్లాడదు కాకపోతే ఏంటంటే ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది కదా నా కొడుకు ఎదగాలి నా కొడుకు సక్సెస్ అవ్వాలి నా కొడుకు ఏదైనా మంచి పని చేయాలి అనే ఇది ఉంటుంది కదా సో ఆ బ్లెస్సింగ్స్ అంతా మా అమ్మదేనండి సో ఈరోజు నేను ఏదైనా చేశాను ఏదైనా సాధించాను అంటే దాని కారణం దాని క్రెడిట్ అంతా మా అమ్మకే వెళ్తుంది సో మా అమ్మ అంటే చాలా ఇష్టం నాకు మా అమ్మ లేకపోతే అస్సలు ఉండలేను నేను సో అందుకనే ఇటు సైడ్ కూడా బాల్కనీ పెట్టేసాము సో ఈడొచ్చేసి అప్పుడప్పుడు వీడి వీడియోలో కనిపిస్తూనే ఉంటాడు మా అక్క కొడుకు మేనల్లుడు 7 years వీడికి బట్ వీడు మాత్రం 9 months అబ్బాయి ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చాడు ఇప్పుడు వచ్చేసి నా హైట్ అయిపోయాడు అనమాట సో పిల్లలు చాలా తొందరగా ఎదిగిపోతున్నారు అలా అని నా ఏజ్ మాత్రం చెప్పాను సారీ సో చూశారు కదా ఇలాగే ఇంతకుముందు ఇది ఓపెన్ ప్లేస్ ఉండేది వీళ్ళు కూడా ఇప్పుడు అపార్ట్మెంట్ బిల్డింగ్ కట్టేస్తున్నారు సో ఇక్కడ కూడా బాల్కనీ అండ్ ఇటు వచ్చేసి మనకి వాషింగ్ మిషన్ పెట్టుకున్నాము నెక్స్ట్ మళ్ళీ ఇదేంటంటే బయట హాల్లో ఉండే వాళ్ళకి అండ్ బెడ్రూమ్లో ఉండే వాళ్ళకి కామన్గా ఉండాలని చెప్పేసి ఇదొక బాత్రూమ్ అనమాట సో ఇదొక బాత్రూమ్ అండ్ బాత్రూమ్ పైన వచ్చేసి అక్కడంతా వేస్ట్ సామాన్లు పెట్టుకోవడానికి అని చెప్పేసి అలా ఓపెన్ చేసి దాని మొత్తం పైనుంచి అప్పటి వరకు మొత్తం ఏంటంటే చిన్న చిన్న సామాన్లు ఎక్కువ ఉంటాయి కదా మన ఇంట్లో సో అందుకని స్టోరేజ్ కోసమని ఆ సామాన్ల కోసమని పైన పెట్టేశాం దాన్ని ఇదండి నా హోమ్ టూర్ చూసారా మీరు మీ అందరికీ నచ్చినట్టు ఉంది అండ్ స్పెషల్ ఇంకోటి చెప్పాలండి ఈ టీవీ అండ్ ఈ మంచం చాలా ఫేవరెట్ మా అమ్మకి ఈ బెడ్ అండ్ ఈ టీవీ ఈ రెండు ఉంటే చాలు మా అమ్మకి ఇంకేమీ అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ కూర్చుంటుంది టీవీ ఆన్ చేసుకొని సీరియల్ చూస్తుంది సో ఆ సీరియల్లో విలన్ క్యారెక్టర్స్ చేస్తుంటారు కదా పాపం అండి ఎందుకంటే మనకు తెలుసు కదా మనం ఏంటంటే ఒక క్యారెక్టర్ ఇచ్చంటే దానికి న్యాయం చేయాలని మనకు ఉంటుంది కానీ మా అమ్మ సీరియల్లో ఉన్న విలన్ క్యారెక్టర్స్ వాళ్ళకి మాత్రం తిట్లు లేని అంటే రాని తిట్లు కూడా తిట్టేస్తుంది మా అమ్మ అంత తిడుతుంది అనమాట అండ్ బేసిక్లీ ఏంటంటే మనం చూసి క్యాజువల్గా తీసుకుంటాం కానీ నేను వచ్చిన తర్వాత నాకు మళ్ళీ మా అమ్మ అంటుంది అనమాట ఆ సీరియల్లో ఆ క్యారెక్టర్ చేసింది కదా ఏం ఇట్లా టార్చర్ పెడుతుంది అలా అలాంటి ఆడది ఉండాలా అట్లా అని మాట్లాడుతుంది కానీ మా అమ్మ భలే కనెక్ట్ అయిపోతుందండి నాకు ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది నేను అలాంటి క్యారెక్టర్ ఏమైనా చేస్తే నాకు ఇంట్లో కూడా రానివ్వదేమో అనే ఉద్దేశం ఉంటుంది అలాంటి డౌట్ వస్తుంటుంది నాకు సో ఈ బెడ్కి అండ్ ఈ టీవీకి మా అమ్మకి చాలా అటాచ్మెంట్ ఉంటుంది సో స్పెషల్లీ ఈ టీవీ గురించి చెప్పాలండి చూసారా 1+ టీవీ అన్నమాట నాకు చాలా 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 ఇష్టమైన వాళ్ళు నేను ఒక్కసారి కళింగపట్నం ఈవెంట్కి వెళ్ళాను సో భాను అక్క అండ్ మను బావా అని పిలుస్తాను నేను సో వాళ్ళు నాకు పరిచయం అయ్యారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ప్రతి విషయం ఏది ఉన్నా కూడా నేను అక్కతో షేర్ చేసుకుంటాను సో అక్క నాకు ప్రతి సజెషన్ ఇస్తూ ఉంటుంది సో సొంతం అక్క కంటే ఎక్కువ అన్నమాట సో భాను అక్క థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను మీకు చాలా రుణపడి ఉంటాను మీరు నాకు చాలా హెల్ప్ చేశారు అండ్ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు సో మీలాంటి వాళ్ళు నిజంగా ప్రతి ఒక్కరికి ఒకళ్ళు ఉన్నారంటే ఆ ధైర్యమే వేరుంటుంది సో నాకు భాను అక్క అండ్ మనుబావ ఇద్దరు కలిసి నాకు గృహప్రవేశం అప్పుడు నాకు ఈ టీవీ గిఫ్ట్ ఇచ్చారండి సో 1+ టీవీ వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎక్కడో ఉండరు వైజాగ్ నుంచి వచ్చారు సో వైజాగ్ నుంచి నా కోసం వచ్చి ఒకరోజు ఇక్కడ స్టే చేసి ఈ టీవీని ఆర్డర్ ఇచ్చి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళారు సో ఈ టీవీ నాకంటే మా అమ్మకి చాలా అటాచ్మెంట్ ఎందుకంటే నాకు మా అమ్మ చాలా అటాచ్మెంట్ కాబట్టి నేను అలా చాలా ఈ టీవీ చూసినప్పుడల్లా ఆ టీవీని చూసి మా అమ్మ సంతోషపడినప్పుడల్లా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను బికాస్ ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్ లో ఏంటంటే మనం అంతంత కాస్ట్లు పెట్టి కొనలేం కదా। సో అంత మంచి కాస్ట్ టీవీ ఇంత పెద్ద టీవీ నాకు ఇచ్చినందుకు నాకు ఎప్పుడు కోరిక ఉండేది నా ఇంట్లో పెద్ద టీవీ ఉండాలని। సో ఆ కోరిక నాకు నెరవేరింది। సో మీ వల్లనే బానోక, సో థాంక్యూ సో మచ్। మీరు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా అండ్ ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను। అండ్ లవ్ యూ। సో అదండి, ఎక్కువ మాట్లాడితే ఎమోషనల్ అయిపోతాను। నాకేంటంటే కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువ అన్నమాట। అండ్ సో ఇప్పుడు కూర్చొని మాట్లాడదామా కాసేపు? సో గైస్ చూశారు కదా, ఇది నా హోమ్ టూర్ వీడియో। సో మీ అందరికీ నచ్చింది అనుకుంటా। సో మా మమ్మీ మాటల్లో విందాం, మా అమ్మ ఏం చెప్తాదో, ఎందుకంటే ఎప్పుడు ఎక్కువ మాట్లాడలేదు కాబట్టి మా అమ్మ ఏమంటుందో అనేది చూద్దాం। అమ్మ ఏదైనా మాట్లాడతావా? మాట్లాడదాం బిడ్డా। చాలా పని చేసిండు, చాలా కష్టం చేసిండు, దూళ్ళ మేపిండు, మేకలు మేపిండు, జీతం ఉన్నాడు, ఈ చాలా వ్యవసాయం పని కూడా చేసిండు బిడ్డ నా పవను। ఇవి మంచిగా పెట్టుకొని మీ దయ వల్లనే తెరపైకి వస్తున్నాడు, ఉన్నాడని నేను ఉండాలి, లేకుంటే నేను లేను। ఈ రాజ్యం ఇడిచిపెట్టి నా ఊరు ఇడిచిపెట్టి నా కొడుకు చావుడికి నేను ఇది ఉండి ఈ కొడుకుని చూపెట్టుకొని ఉండాను। ఆయన మంచిగా పెట్టుకోండి జర, మీరు కూడా దయ చూసి మంచిగా చూసుకోండి। మా అమ్మ ఎప్పుడు మాట్లాడలేదండి బేసిక్లీ, ఎందుకంటే దగ్గర అంటే దగ్గర నుంచి ఎక్కువ ఎమోషనల్ని మేము పంచుకోమండి, ఎందుకంటే ఎక్కువ క్లోజ్నెస్ని అంటే లైక్ ఓవర్ ప్రేమ ఓవర్ అటాచ్మెంట్ మాకు ఉండదు। నార్మల్గా ఏంటంటే ప్రేమ అనేది ఏదో చాలా ఓకే అంతేనా అన్నట్టుగా ఉంటుంది, మాది ఓవర్ ప్రేమ అనేది ఉండదు। మా ఇంట్లో ఏందో మా ఇంట్లో అందరూ అంతేనండి చిన్నప్పటి నుంచి। అంటే నేను కష్టపడ్డాను అని చెప్పిన, ఎందుకంటే కష్టపడితేనే మనకి ఫలితం ఏంటనేది తెలుస్తుంది। బట్ యా చాలా కష్టపడ్డాను నేను, జీతం కూడా ఉన్నాను అండ్ నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పా। చాలా అంటే మామూలుగా తాండాస్లో ఎలా ఉంటుందంటే లైక్ ఊర్లలో ఉండడం వేరు, తాండాస్లో వేరు। సో తాండాస్ ఏంటంటే మారుమూరు గ్రామాలు కాబట్టి తాండాస్లో ఏంటంటే అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకురావడం, లైక్ ఆ కట్టెల్ని వెళ్ళి మళ్ళీ ఊర్లలో అమ్మడం, అట్లాంటి పనులు కూడా నేను చేశాను। సో అంత కష్టపడి జీరో నుంచి ఈరోజు ఎంతో కొంత నేను ఉన్నానంటే మా తల్లిదండ్రులు వాళ్ళ ఆదరణ, వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ అలాగే మీరిచ్చే అభిమానం, మీరిచ్చే ప్రేమ, మీరిచ్చే ఆప్యాయతనేనండి। ఎందుకంటే నేను కష్టపడ్డ ఇల్లుకి అంటే ఐ మీన్ నేను కష్టపడ్డ పనికి నేను ఎంతో కొంత సెట్ అయ్యాను, ఎంతో కొంత బాగున్నాను అంటే కారణం మీరందరూ కూడా। సో ఇన్ని సంవత్సరాలు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు, ఇన్ని సంవత్సరాలు నన్ను బాగా సపోర్ట్ చేశారు। ఎప్పుడు నేనున్నంత రోజులు మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి, ఇలాగే నన్ను ప్రోత్సహిస్తూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। అండ్ ఏదైనా తప్పుగా అంటే మాట్లాడుతున్నాను బట్ తడబడుతున్నాను, బికాస్ అంటే కొంచెం అమ్ముంది కదా, సో నాకు కొంచెం ఎమోషనల్ ఆపుకోలేను అన్నమాట। సో ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు, అండ్ ఎప్పుడు ఇలాగే బ్లెస్సింగ్స్ చేస్తూ ఉండండి। అండ్ గైస్ నేను చూపించిన నా హోమ్ టూర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను। సో నచ్చినట్టయితే ప్లీజ్ జబర్దస్త్ పవన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసే అప్డేట్లన్నీ మీ ఫోన్ మీదకి రావాలంటే మీరు బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయాలన్నమాట। సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరూ జాగ్రత్తగా ఉండండి, స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ అమ్మ నాన్నని జాగ్రత్త చూసుకోండి। థ్యాంక్ యూ సో మచ్।